అలాగే యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఎవరు చూస్తారు ఎందుకంటే కొంతమంది వాళ్ళు సొంతంగా చెప్తుంటారండి నా అన్వేషణ అనే ఒక అతను ఉన్నాడండి అతను ప్రపంచ యాత్రికుడు అని తిరుగుతుంటాడు చూసారా లేదన్నా ఒకటి ఏదో చూసినట్టు అలాగే బ్యాంకాక్ పిల్లనే ఉన్నాయి అది సైలాస్ కిచెన్ అని ఉందండి సైలాస్ కిచెన్ అని అమ్మ మాట పూల చొక్క నవీను మామణ్ణి ఇటువంటి వాళ్ళు కూడా రోజు ప్రోగ్రామ్ చెప్తున్నాను నేను ఏం చేస్తాను ఇవాడు మా శాంతి స్వరూప్ గారిని కలుసుకున్నాను మా ఇంటికి ఎలా వచ్చారు ఎలా వచ్చారు ఇలా ఇలా జరిగింది ఏదో చెప్తుంటారు అవన్నీ వాళ్ళు వీడియోస్ చూస్తుంటారు అన్నీ చూడరు ఎందుకంటే వాటిలో చూడదగింది ఏమీ ఉండదేమన్నా నా అభిప్రాయం అవును అంటే అది కొంతమంది ఇప్పుడు వంటలు చేస్తున్నారు అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది ఆ ఇంట్రెస్ట్ ఉన్న వంటల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు ఎలా చేస్తున్నారు ఆ సాయిలాస్ మేడం గారు ఎలా చేస్తున్నారు ఏంటని చూస్తారు ఇంకొక ఆవిడ ఎవరో ఉన్నారండి యుఎస్లో ఉంది ఆవిడ తెలంగాణలో మాట్లాడుతుంది ఓ బాగున్నారులే అంటుంది ఆవిడ చేస్తుంది అది ఇక్కడ వాళ్ళకి నచ్చుతుంది అది ఏం చేయదు ఆ జిలేబీ ఎట్లా చేయాలి సకినాలు ఎట్లా చేయాలి అది నేనేం చూసి నేనేం చేస్తాను ఇప్పుడు మీరు ఈ న్యూస్ రీడింగ్ టైంలో అంటే వృత్తిలో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫంక్షన్లు కానీ లేకపోతే చుట్టాలు కానీ ఏమన్నా జరిగినప్పుడు మీరు వెళ్ళటానికి కుదరదు అబ్బాయి చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అలా అటువంటి సందర్భాలు ఉన్నాయండి చాలా అంటే పోగొట్టుకునే ఉంటాయి వెళ్ళలేము ఎందుకంటే ఉద్యోగం ఇచ్చేస్తాం అవునండి వీడు అక్కడేమో రమ్మని అంటారు మూడు రోజుల ఫంక్షన్ అంటారు చుట్టాలది ఇక్కడేమో సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు వెళ్ళడానికి ఉండదు చాలా జరిగినాయి అలాంటివి ఈ సందర్భంలో మా ఆయన కోపాలు కూడా వచ్చినాయి ఓకే ఓకే నువ్వు లీవ్ పెట్టచ్చు కదా లీవ్ పెడితే ఎవడు అడుగుతాడు నేను లీవ్ లెటర్ రాస్తే మా డైరెక్టర్ గారు చింపేశారు దాన్ని నువ్వు వెళ్ళిపోతే డేంజరు వేరే వాడు అంటే అవుట్ సోర్సింగ్ చేయించాలి వాడు తప్పు చేస్తే నా మీదకి వస్తుంది నువ్వు ఉండాలి ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లలు చూసారు సార్ ఎలా ఉంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఎలా ఉంటున్నారు అంటే టీవీలో వాళ్ళ బయట వాళ్ళ మొత్తం రెండు ఇద్దరు చెప్పండి అంటే నాకు కలిసిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే టీవీలో కనబడతారు కాబట్టి మొత్తం అందరూ మేము చెప్పినట్టు ఉండాలి అని ఒక సందర్భంలో ఒక పాప అంది కూడా అన్నమాట మేము చెబితే ఎట్లా కాదంటారు సార్ అదేంటి గవర్నమెంట్ చెప్తేనే కాదంటున్నారు నువ్వు నేను చెప్తే ఎంత నా చూస్తున్నారు కదా సార్ నన్ను కూడా 40 ఏళ్ళు చూశారు వాళ్ళ అభిప్రాయాలు మనం గౌరవించాలి నేను కనపడుతున్నాను నువ్వు చెప్పినట్టు వినంటే కాదు ఇప్పుడు బయట కూడా ఏమైందంటే పిల్లల్లో ఒక తిరుగుబాటు ధోరణి ఎక్కువైంది తిరుగుబాటు ధోరణి ఇప్పుడు అమ్మ నాన్న ఒక మాట చెప్పారండి ఇలా చెయ్యి ఎందుకు చేయాలి వాడు చదువుకుంటాడు ఉద్యోగం రాదు అటు ఇటు తిరుగుతుంటాడు నాయన తిరిగే బదులు ఏదని నేను చెయ్యను ఇంకా ఏ స్థితికి వెళ్ళారంటే వీటికి వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి సినిమాలే దోహదమా నన్ను అడుక్కన్నారా మీరు ఎందుకన్నారు ఈ మాట రాముల వారు దశరథుని అడిగి ఉంటే ఆయన ఏం చేసేవాడు అడగబోమంటే నేనేమో నాయన నువ్వు వెళ్ళ నువ్వు మాట ఇస్తే నేను ఎందుకు వెళ్తా నువ్వు నువ్వు ఇచ్చింది ఎవరికి నీ పెళ్ళానికి నేను కొత్తగా పెళ్ళయి వచ్చా నా పెళ్ళంతా నేను ఉంటాను అంటే ఏం చేసేవాడు రామాయణం ఉండేది కాదు అది అట్లా అంటే నేను అందరూ అనట్లేదు ఆ ధోరణి అది ఇంకోటి ఏంటంటే వివాహ బంధాలు కూడా మారిపోయినాయండి అక్కడ నిర్వచనాలు అన్నీ కూడా మారిపోయినాయి అంటే వాళ్ళు రిలేషన్ అంటున్నారండి సహజీవనం అంటున్నారు అలాగా మారిపోయింది అనమాట అంటే పూర్వం ఉన్న కాలానికి ఇప్పటికి చాలా తేడా వచ్చేస్తుంది బంధం మీద విలువ లేనప్పుడు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆకలి వేసిందండి ఆకలి వేసినప్పుడు తినటం అనేది అవసరం నువ్వు ఇంట్లో తింటావా హోటల్లో తింటావా రోడ్డు మీద బండి దగ్గర తింటావా అది నీ ఇష్టం నీ సౌకర్యం కానీ నీ ఆనవాయితీ ఏంటి ఇంట్లో శుచిగా పరిశుభ్రంగా
అమ్మ చేసినవి తింటాం అనవైత్ ఇవేదో తినాలి రెండు మీద తింటాం తిను మీరు అన్నది అది పెళ్ళే పెళ్ళదుగా పెళ్లి చేసుకుని ఏం చేస్తారు నేను అదే చేస్తాం అదే చెబుతున్నాయి విలువకి తగిన విలువ ఇవ్వనప్పుడు అయితే అందరూ అలా లేరు కొంతమంది మారుతున్నారు ఇవ్వతాయి కానీ ఒకటి ఆశ రావద్దు ఏదైనా రానున్న రోజులు మరింత అందంగా మరింత ఆరోగ్యకరంగా మానవాళి మీద గౌరవం పెంచే విధంగా రూపుదిద్దుకుంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దానికి ఈ మాధ్యమం దీంట్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రసారం చేసే కళాకారుల జీవితాలు పరిపూర్ణంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇందులో కనపడ్డ వారిని వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఆదర్శంగా బతకాలి బతికితే అది ఇద్దరికీ ఉపయోగం అదేనండి ప్రజలతో టచ్ ఉన్నవాళ్ళు ఇక ఆంధ్ర పాలిటిక్స్ చూస్తుంటారు పేపర్ చూస్తారు న్యూస్ కూడా చూస్తారేమో ఎందుకంటే మీరు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అది ఆ వ్యసనం ఎక్కడ పోదండి మీరు చదవకపోయినా తెలుసుకుంటారు పవన్ కళ్యాణ్ ఒక అది పెట్టారండి జనసేన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళేంటి 10 ఏళ్ళ నుంచి పెట్టాడు ఆయన చూస్తుంటారండి వార్తలు చూస్తుంటారా తెలుగుదేశం పార్టీను జనసేన కలిసినట్టు ఇవి ఇందాక మనం అనుకునేదేనండి ఇవేంటంటే అవసరార్థం అన్నీ మారుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్తారా అని అందుకని వాళ్ళ గురించి నేనేమి వ్యాఖ్యానించనండి వ్యాఖ్యానించండి తెలిసిన విషయాలు మీరు విన్న విషయాలు అదే వింటామంటే పత్రికలు టీవీ రేడియో వీటి ద్వారా వింటాం ఆయన తన ధోరణిలో ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఎవరు వస్తారా వాడుకుందామని చూస్తున్నారు ఇవాళ కుర్చీలో కూర్చోబెట్టిన వాళ్ళు రేపు తలుపేస్తున్నారు అదే నేను ఇందాక అన్నది ఏంటంటే వీళ్ళు ఒకరోజు మాట్లాడింది మరో రోజు మాట్లాడరు దాని అర్థం మారుతుంది విలువ మారుతుంది అందువల్ల వీటన్నింటినీ పక్కన పెట్టి ప్రజా సంక్షేమానికి ఏదైతే ప్రభుత్వం మంచి చేస్తుందో ఒక పథకాన్ని పెడుతుందో అది అమలు చేస్తుందో వాళ్ళకి మనం వాళ్ళు 10 కాలాల పాటు ఉండాలి అంటే ప్రజలకి మంచి జరగాలి మాటలతో కాదు నేను ఈ పథకం పెడుతున్నాను దీనివల్ల ఇది ఇదిగో ఇంతమందికి లాభం ఆ లాభం చూపించాలి నేను మీ జేబుల్లో ప్రతి వాడి అకౌంట్లో 1 కోటి రూపాయలు వేస్తాను అని వాళ్ళు చెప్పి నేను ప్రధానమంత్రి అయిన తర్వాత వీలు పడలేదు ఈ 10 పైసలు వేస్తా అంటే నేను ఇవాళ ఆ మాట అయినా అనకూడదు అంటే నిలబడాలి అది అలా నిలబడితే గెలవటానికి గెలవటానికి ఏదో అనేస్తారులేండి అది నేను అది ఎందుకు మన ఏం చేయలేరు వీళ్ళు అప్పటికీ కొన్ని చోట్ల అండి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పట్టుకుని ఆపుతున్నారు అది మీరు అట్లా అన్నారు ఏది చెప్పండి ఇక శాంతి స్వరూప్ గారు చివరిగా కొంతమంది జీవితాల్లో అనుకోని సంఘటన జరిగి వాళ్ళు అనుకున్నది కాకుండా ఏదో జరుగుతుంటుందండి అంటే పిల్లల దగ్గర ఉండకపోవచ్చు లేదంటే ఫైనాన్షియల్గా కరోనా విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడి ఉండొచ్చు వాళ్ళు సంతోషంగా ఉండాలంటే అంటే ఇదివరకు ఏవో కొన్ని ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఉన్నాయి వాళ్ళు అనుకున్నవి జరగలేదు కానీ వాళ్ళు ఆనందంగా ఉండాలి ఇది ప్రతి వారి జీవితంలో ఉంటుందండి మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కాకపోతే కొంత వేదాంత ధోరణి సహాయపడుతుంది దానికి బాగా ఉపయోగపడేది ఎవర్రా అంటే మన పెద్దలు రాసిన పుస్తకాలు అవి మనతో విభేదించాం ఓ పుస్తకం తెచ్చుకుని ఓపిగ్గా కాస్త చదువుకోగలిగితే ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఇదే సమస్యని ఇంకోసారి చూస్తే మనకి సమస్యలు అనిపించదు దాంట్లో పరిష్కారం కలిసి ఉంటుంది ఎవరు
ఎవరైనా జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని నిలబడి తను ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉంటే అంతకు మించి పెద్ద విజయం ఏమి ఉండదు. అది అన్నిటికంటే గొప్ప విజయం. ఇదండి శాంతి స్వరూప్ గారితో అంటే తెలుగు టెలివిజన్ నెట్వర్క్ లో మొట్టమొదటి న్యూస్. పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్.